పార్టీ ఫిరాయింపులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరించి వేసిందని ఆరోపించారు. ట్యాపింగ్ వ్యవహారం ఆషామాషీ కేసు కాదని, ఇది కక్ష సాధింపు చర్య అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విపక్షాల ఫోన్లు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ వెల్లడించారు. ఈసీ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి బీఆర్ఎస్ గుర్తుపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. ప్రజలు మీకు ఒక పార్టీ మీద ఓట్లేసినప్పుడు, ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు, ఆ పార్టీ ద్వారా, ఆ పార్టీ గుర్తు ద్వారా, ఆ పార్టీ పేరు మీద ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి మీరు రాజీనామాలు చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి పోవాలే తప్ప, ఎన్నికైనటువంటి పదవులను ఆ రకంగానే పెట్టుకొని పార్టీ ఫిరాయించడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు అని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నాను, ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది, హై లెవెల్ ఇంక్వైరీ జరగాలి, దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో. ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. గ్యారంటీలపైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు. 7 మే 2023 వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది.